మరి 3 రూపాయల 31 పైసలు మరి రేటు పెరిగింది. అదే విధంగా పెట్రోల్ పై మరి 3 రూపాయల 42 పైసలు రేటు పెరిగింది. ఈ విధంగా మరి రోజు రోజుకు పైసల రూపంలో 60 పైసల నుంచి 70 పైసల వరకు రేట్లు పెంచుకుంటూ మరి సామాన్యులపై పెనుభారం అవుతున్నటువంటి నరేంద్ర మోడీ పాలనలో మరి రానున్న రోజుల్లో ప్రజలు ఉన్న మోటార్ బైకులు అయితేనేమి కార్లు అయితేనేమి జీపులు అయితేనేమి ఇవన్నీ ఇళ్లలో పెట్టుకొని మళ్ళీ ఎనకటి రోజుల్లోగా మనము కాలినడకనో సైకిళ్ల మీదనో గాడిదల మీదనో మనం ప్రయాణించాల్సి వచ్చిన పరిస్థితులు నెలకొండే రోజులు అతి చెరువులోనే ఉన్నాయంటానికి మనం ఉదాహరణ ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెనుభారమే. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆ రోజు బ్యారల్ ధర వచ్చేసి మరి 142 రూపాయల డాలర్లు మరి ఆ రోజు ఉంది. మరి ఆ రోజుల్లో మరి 75 రూపాయలు పెట్రోలు మరి 65 రూపాయలు డీజిలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు 20 డాలర్లు మరి తగ్గటం వల్ల మరి ఈరోజు పెట్రోలు 10 రూపాయలు 11 రూపాయలకు ఈరోజు చేరాలి. అదేవిధంగా డీజిల్ వచ్చేసి 8 రూపాయలకు 9 రూపాయలకు మనము ఈరోజు కొనుగోలు చేయాలి. మరి ఇలాంటి ధరలను మరి అక్కడ తమ్ముడు ధరలు తగ్గినప్పుడు మరి ఇక్కడ రేట్లు పెంచటము ఎంతవరకు సంభవం అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అడుగుతున్నాము. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈ బీజేపీ పాలనలో ఇలా ప్రజల మీద పెనుభారం మోపుతూ మరి వారిని నడిపిరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇకనైనా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులకు భారం తగ్గించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము.